భగవంతుడి యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. అందులో చాగంటి లాంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనకర్త చెప్తే వినగలిగే భాగ్యం మనందరి అదృష్టం. పరిపూర్ణ అవతారమైనటువంటి కృష్ణావతారాన్ని తీసుకెళ్లి జాగ్రత్తగా యశోద పక్కన పడుకోబెట్టేశారు. పడుకోబెట్టేసి ఈ యోగమాయని ఎత్తుకుని మళ్ళీ వచ్చాడు. మరి అదేగా రూపం ఇది, అది పురుష రూపం, ఇది స్త్రీ రూపం. మళ్ళీ యమును దారి ఇచ్చేసి మళ్ళీ వచ్చేసాడు. అంతఃపురంలోకి వచ్చేసాడు, కారాగారంలోకి వచ్చేసాడు. ఎక్కడ బంధింపబడ్డారో అక్కడికి వచ్చేసాడు. ఈ పిల్లని ఈ తీసుకొచ్చి దేవకీదేవి దగ్గర పెట్టేశాడు. దేవకీదేవి పిల్లని ఎత్తుకుంది. మళ్ళీ తలుపులు మూసుకుపోయాయి, మళ్ళీ బంధనములు పడిపోయాయి, మళ్ళీ ఆ గొలుసులకి తాళాలు పడిపోయాయి. కానీ వసుదేవుణ్ణి బంధించిన గొలుసులు మాత్రం ఆయన్ని బంధించలేదు, అలాగే ఉండిపోయాయి. అప్పుడు బాహుల పదముల సంఖ్యల నిడుకుని మదితుల మదితల చుచ సౌరసతుడు ముందురవోలెన్ గుదురుకొన రీతి దేహము కదిలించుచు ఒదిగి ఉండే గురువరతం వన్ అన్నారు బోధన గారు. చిన్న పద్యంలో ఎంత గొప్ప విషయం పెట్టారు. మహాజ్ఞాని సంసారమును తరించిపోయినవాడు ఆయన కూడా సంసారంలో ఉన్నట్టే కనపడతాడు, కానీ ఆయన సంసారమునందు లేడు, ఉన్నట్టు కనపడుతుంటాడంతే. సంసారమును దాటిపోయినట్టు కనబడి సంసారం పెంచుకుంటున్న వాళ్ళు ఉంటారు సమాజంలో. రెండు రకాలు ఉంటాయి. కాబట్టి సంసారమునందు ఉన్నట్టుగా ఉన్నాడు, అందుకే తను తగిలించుకున్నాడు తప్ప బంధనాలు ఆయన్ని తగులుకోలేదు. బాహుల పదముల సంఖ్యలు నిడుకొని కాళ్ళకి చేతులకి ఆయన వేసుకున్నాడు సంఖ్యలు, అంటే ఆయన సంసారంలో ఉన్నట్టు కనపడుతున్నాడు, కానీ నిజానికి ఆయన వీడు. తామరాకు మీద నీటి పుట్టింది తప్ప నీటి ఎందు లేదు. నీటి నుండి వేరే తామరాకు మీద ప్రకాశిస్తున్నట్టుగా సంసారము కన్నా అతీతముగా ఉన్నాడు. అందుకని ఒకసారి కృష్ణ దర్శనం అయిపోయి ఆయన్ని గుండెల మీద పెట్టుకున్న తర్వాత ఉండేటటువంటి యోగి స్థితి అంతే. కాబట్టి పదముల సంఖ్యల నిడుకుని మదితల చుచుసూరసుతుడు ముందరి ఓలెను గుదురుకల రీతి దేహము కదిలించుచు ఒదిగి ఉండే గురువర తంబొన్. నిజానికి ఇప్పుడు నిర్భయుడు. ఆయనకేం, ఒకసారి భగవద్ దర్శనమై అద్వైతానుభూతి పొందేశాక ఇంకా భయం ఏంటి? కానీ భయపడుతున్నవాడిలా ముడిచిపెట్టుకు కూర్చున్నట్టుగా కూర్చున్నాడు, కానీ ఆయన భగవతత్వమునందు రమించిపోయి విదేహముక్తికి వెళ్ళవలసినటువంటి స్థితికి అర్హుడైపోయి కేవలముగా జీవన్ముక్తుడై ఇంకా శరీరంతో ఉన్నటువంటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరిస్తున్నారు. కాబట్టి ఆ స్థితిలో వసుదేవుడు కూర్చుని ఉన్నాడు. దేవకీదేవి మాత్రం కథ ముందుకి వెళ్ళాలి కదా. వైష్ణవ మాయ కప్పింది, తనకు ఆడపిల్లే పుట్టిందనుకుందో, ఈ ఆడపిల్ల నాది అనుకుందో, రక్షించుకోవాలనుకుందో. ఆ ఆడపిల్ల క్యారమని గట్టిగా ఏడ్చింది. ముహూర్తం పెట్టుకుని ఏడ్చారు చక్కగా ఇద్దరు. అప్పటి వరకు కుయ్యికై లేదు, అప్పుడు ఏడ్చింది గట్టిగా. ఏడవగానే కాపలా వాళ్ళందరికీ తెలివి వచ్చింది. కాపలా వాళ్ళందరికీ తెలివి రాగానే నిద్రపోయి తెలివి వచ్చింది అనుకోవట్లేదు, మేమందరం తెలివిగానే ఉన్నాం, ఆమెకి ప్రసవమైందని తెలుసుకుందాం అనుకున్నారు. వాళ్ళు ముందు చూసింది ఏమిటంటే గొలుసులు అలాగే ఉన్నాయా, తాళాలు అలాగే ఉన్నాయా, తేడా వస్తే కంచుడు వచ్చాక తల తీసేస్తాడు, లోపల శిశువు మారిపోయిందేమో అని ముందు వాళ్ళ భద్రత చూసుకోవాలి కదా. అందుకని గొలుసులు తాళాలు చూసి తర్వాత పరిగెత్తుకుంటూ కంసుడి దగ్గరికి వెళ్ళి, కంస మహాప్రభో శిశుజనన వైంది అష్టమ గర్భం పుట్టిందన్నారు. జుత్తు విరబోసేసుకుని ఆ నిద్రలో లేచిన వాడు కనుగుడ్లు తిరుగుడు పడుతుండగా, వస్త్రం జారిపోతుండగా చేతిలో ఖడ్గాన్ని పట్టుకుని గబ్బగబ్బా వచ్చి కారాగారం లోపలికి వెళ్ళాడు. మళ్ళీ పోతన గారు అన్న శబ్దం వేస్తారు, విష్ణుమాయ కప్పింది కదూ. అన్న శిమింపు మన్న తగదల్లుడు కాడిది మెన కోడలవు మన్నన చేయు మన్న విను మాని చంపుట రాచపాటి కాదన్న సుకీర్తివై మనగదన్న మహాత్ములు పోత్రోవ పోవన్న భవత్ సహోదరి కదన్న నిను శరణంపు వేడదన్. ఎక్కడ అసలు ఆ అన్న చెల్లి వచ్చిన పోతన గారు పరవశించిపోతారండి. అన్న క్షమింపు మన్న, అన్నయ్య క్షమించన్నయ్య,
నిన్ను నువ్వు నియంత్రించుకో అన్నాయా. తగద అల్లుడు కాడిది మెనకోడలో ఆరుగురు మగపిల్లల్ని చంపేశావన్నాయా. ఏడోది గర్భస్రావం అయిపోయింది అన్నాయా. గర్భస్రావం అయిపోయింది అనుకుంటోంది ఆవిడ. ఎనిమిదోది ఆడపిల్ల అన్నాయా. ఆడపిల్ల నీకు ఎలా శత్రువు అవుతుంది అన్నాయా. మేనకోడలు అన్నాయా. నువ్వు మేనమావం అన్నాయా. ఎంత ముద్దు చేయాలన్నాయా. మేనకోడలు పుట్టిందని బహుమానాలు ఇవ్వాలి, సంతోషంగా ఎత్తుకోవాలి. మేనమామల ముద్దు, మేలైన ముద్దు, తా తలకు తా ముద్దు, తాను అమ్మాయి. అందులో మేనకోడలు అంటే ఎంత ప్రేమ మేనమామకి. ఎంత ముద్దు చెయ్యాలి, మానేసి చంపేస్తావా. తగు తల్లుడు కాడిది మేనకోడలవు మన్నన చేయు మన్న, విను మానిని చంపుట రాచపాడి కాదన్న. ఆడపిల్లని చంపడం మహాతప్పు, అందున పసిపిల్లని చంపేస్తావా. విను మానిని చంపుట రాచపాడి కాదన్న, భవత్ సహోదరిని కదన్న, నీకు చెల్లిని కదన్న, తగదన్న క్షమింపు మన్న వేడెదన్. అన్నా 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 అని ఒకటికి పది మాటలు. అయినా అష్టమగర్భం ఉపేక్షించడానికి వీల్లేదని ఆమె ఆ పిల్లాన్ని గుండెలకి, ఆ పిల్లని గుండెలకి అలదుకుని తన పవిట కంగుతో ఆచ్ఛాదించిన ఆ పాదములు పట్టుకుని ఆ పిల్లని లాగేశాడు. లాగేసి గాలిలో గిరగిరగిరగిర తిప్పి నేలకేసి కొట్టాడు. కొట్ట పిల్ల నేలకి తగలడం మానేసి పైకి ఎగిరిపోయింది. ఎగిరిపోగానే ఆమె ఎనిమిది భుజములతో శంఖము, చక్రము, గద, పద్మము, అలాగే ధనస్సు, బాణములు, ఆ ధమరుకము మొదల శూలము మొదలైనటువంటి ఎనిమిది ఆయుధములను చేతిలో ధరించి నిలబడింది. నిలబడితే గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరూ ధూప దీప నైవేద్యములతో ఆమెను స్తోత్రం చేస్తున్నారు. ఆమె 14 రూపాలతో ఆతల్నియే ఈ లోకంలో పూజలు అందుకుని ఇప్పటికీ భక్తుల యొక్క కోరికలు తీరుస్తోంది అంటారు. అదే దుర్గ, భద్రకాళి, అలాగే ఆ తల్లి శాంభవి అన్న పేరుతోటి, ఈశాన అన్న పేరుతోటి, వైష్ణవి, మాధవి, కృష్ణ, నారాయణి, పార్వతి, చండిక, కుముద, ఇటువంటి 14 పేర్లతోటి కూడా ఆ తల్లి ఈ లోకంలో అనేక స్థానముల యందు వెలిసి భక్తుల యొక్క కోరికలు తీరుస్తూ నైవేద్యాలు అందుకుంటూ ఆమె లోకాన్ని కాపాడుతోంది. ఆమె ఇంతమంది స్తోత్రం చేసి ధూపం వేస్తుంటే గొప్ప వాసనలతో తుమ్మెదలు మూగుతున్న పుష్పమాలలు ధరించి ఆ పైనుంచి ఆమె కంసుణ్ణి ఉద్దేశించి చెప్పింది. తెంపరివై ఒరింబొరిని దేవకి బిడ్డల చిన్ని కుర్రలం చంపితివి, ఇంకనైన ఉపశాంతి వహింపక రాళమీద నందొంపితివి. శిరో ఇది వీరమే నా సరసంజనించి నిన్ను చంపెడి వీరు డొక్క దశ సంస్కృతి పొందేవాడు దుర్మతి అంది. దుర్మార్ కూడా ఇప్పటికే 6 పిల్లల్ని చంపేశావు, నన్ను కూడా చంపాలనుకున్నావు. రాళ్ళ మీద నన్నొంపితి విసిరో, రాళ్ళకేసి కొట్టి చంపాలని విసిరి కొట్టావు, కానీ నన్ను చంపడం నీ వల్ల కాదు. నీకు ఒక రహస్యం చెప్పనా, నిజానికి నిన్ను చంపేవాడు నాతో కలిసి పుట్టాడు. ఆయన ఎక్కడున్నాడో నీకు తెలియదు. సంస్కృతి పొందాడు వాడు దుర్మతి, వేరొక చోట పిల్లవాడు పెరుగుతున్నాడు. నీకు తెలియదురా, నేను పుట్టాను అనుకుంటున్నావు. నేను కాదు పుట్టింది, అష్టమగర్భంలో పుట్టినవాడు వేరొక చోట పెరుగుతున్నాడు. వాడు పుట్టింది సత్యం, పెరుగుతున్నది సత్యం అని ఆ తల్లి అంతర్ధానమైంది. అర్థమైంది, నేను ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా భగవంతుని యొక్క శక్తి భగవంతుని శక్తే, ఎక్కడో పెరుగుతున్నాడు. ఇప్పుడు మృత్యుభయం తప్పలేదు, కానీ అటువంటి రాక్షసత్వం ఉన్నవాడు ఎప్పుడు మంచివాడైపోతాడో, ఎప్పుడు చెడ్డవాడైపోతాడో ఎవరూ చెప్పలేరు. అందుకని గబగబా దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చాడు, వాళ్ళ బంధనాలు విప్పేశాడు. బావా చూసావా లోకం ఎలా ఉంటుందో, అపకీర్తి మూట కట్టుకోవడానికి తప్ప 6 పిల్లల్ని చంపి ఏం సాధించాను బావా. 8 వాడు పుట్టేట ఎక్కడికో వెళ్ళిపోయేట, మీరు మాత్రం ఏం చేస్తారు, నేనా చంపింది, నేను కాదు బావా. ఎవరి కర్మను అనుసరించి వాళ్ళు వెళ్ళిపోతారు, నేను చంపానని నువ్వు అనుకుంటున్నావు. నా కర్మ అప్రతిష్ట కోసం ఇదంతా జరిగింది. కాబట్టి మనసులో ఇంకొకలా పెట్టుకోకు బావా, అసలు వాడు వెళ్ళిపోయిన తర్వాత మీరెందుకు నాకు ఇక్కడ, మీరు ఇంటికి వెళ్ళిపోండి అని చెప్పి బంధనాలు విడిపించి వాళ్ళని ఇంటి దగ్గర దింపేసి తిరిగి వచ్చేసారు. వచ్చేసిన వాడు వచ్చేస్తారు, హిరణ్యకశిపుడు ఎలా ఉంటాడో అలాగే ఉంటాడు. హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే రామ హరే కృష్ణ. భగవంతుని యొక్క కరుణ మనకు కలగాలంటే మనం లీనమై వినాలి, లీనమై ప్రార్థించాలి. అందులో చాగంటి లాంటి గొప్ప అద్భుతమైనటువంటి ప్రవచనకర్త చెప్తే
వినగలిగే భాగ్యం మనందరి అదృష్టం.